మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఓడిపోయే సీటును సీఎం రేవంత్ బీసీలకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల తెలంగాణ సంపదను కేసీఆర్ దోచుకున్నారంటూ నిప్పులు చెరిగారు. దోచిపెట్టిన వెంకటరామిరెడ్డికి కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చారంటూ విమర్శించారు. రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజసింగ్ మోదీతోనే దేశం అభివృద్దిలో దూసుకుపోతుందని చెప్పారు. 400 సీట్లతో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆరు నెలల కింద ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరు ముఖ్యమంత్రి ఉండాలంటే పోయిన ఆయన సరిగా చెప్పలేడు, మనల్ని పట్టించుకుంటలేడు, అందరినీ గోస పెడుతుండు, అందరినీ బంగారు తుకుడు వేస్తా అని చెప్పి ఆయన కుటుంబమే బంగారు తుకుడు అయింది. అటు ఇటు చూస్తే ఎర్రగా బుర్రగా ఓ పోరాడు రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. ఆయన కోట్లు వేద్దామని నమ్మిండ్రు, మంచి మంచి మాటలు చెప్పిండు, నన్ను చూడుండ్రి, నన్ను గెలిపిండ్రి, గెలిపిస్తే మొత్తం మంచిగా చేస్తా అన్నాడు. ఏం చేస్తాం వినడానికి ఇస్తుంటే అమ్మ అడిగింది. ఏమన్నాడు వాడు, కేసీఆర్ 2000 ఇస్తున్నాడమ్మా, నాకు ఎయిరి, నేను 4000 ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక్కరకు కాదు, ముసలాయనకు ముసలమ్మకి ఇద్దరికి మనిషికి 4000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు సోలకపల్లిలో చెప్పు, 6 నెలలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కరికన్నా 4000 వచ్చినాయా అక్క, ఒక్కరికన్నా వచ్చినాయా 4000 పింఛన్ వస్తుందా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన మొట్టమొదటి మోసం ఇది. ఆ 2000 కూడా సరే ఇద్దలేని పింఛన్ అని చాలా మంది ఊర్లలో కోసం చెప్తా ఉన్నారు. ఇక రెండో మాట చెప్పిండు, ఏమన్నాడు, మా చెల్లెళ్ళని చూస్తే నా కడుపు నిండుతుంది, వీళ్ళందరికీ మహాలక్ష్మి అనే పథకం పెడతా, ఈ పథకం కింద ఒక్కొక్కరికి 2500 ఇస్తా మా చెల్లెళ్ళకు అన్నాడు. చెల్లె వచ్చిందా? నల్లగొండ సీటు ఎవరికి ఇచ్చారు? జానారెడ్డి కొడుకు ఇచ్చారు. మరి గెలిచే సీట్లు అని చెప్పేది అన్ని నీ సుట్టాలకు ఇచ్చుకొని ఓడిపోయే మెదక్ సీటు తెచ్చి బీసీలకు ఇచ్చి బీసీలకు ఇచ్చినాం. ఈ బీసీ ముఖ్యమంత్రి పదవి నీకు బాగా ప్రేమ ఉంటే మీ మహబూబ్ నగర్కి వెళ్ళి ఓ ముదిరాజు బిడ్డ గెలిచింది కదా, ఆ ముదిరాజు బిడ్డ తెచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అని అడగాలి. లేకపోతే నీ పక్కనే ఉంటాడు బట్టి విక్రమార్క, చాలా ఏళ్ళకోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో, చేయి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని చేస్తాడా? చేయడు అసంటోళ్ళని. అందుకని ఒకసారి మీరందరూ ఆలోచించండి, వెంకట్రామి రెడ్డి ఓటేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాడు. కారు దుకాణం బంద్ అయిపోయింది, కేసీఆర్ కు నడుంబొక్కిరిగి దావకాల్లో పడ్డాడు. కేసీఆర్ ఉంటే రైతు బంద్